మొదటి పఠనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు 18వ వచనము 21వ వచనం నుండి 25వ వచనం వరకు మొదటి పఠనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు 18వ వచనము 21వ వచనం నుండి 25వ వచనం వరకు ప్రభు ఇట్లు పలుకుచున్నాడు తూర్పు నుండి పడమటి వరకును గల జనులెల్లరూ నేను తప్ప మరి ఒక దేవుడు లేడని తెలుసుకొందురు నేను ప్రభువును వేరొక దైవము లేడు వెలుగును చీకటిని కూడా నేనే కలిగింతును మంచిని చెడ్డను కూడా నేనే చేయుదును వీనినెల్ల నేనే చేయుదును ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణను మొలకెత్తించునుగాక విమోచనను అంకురింప చేయుగాక ప్రభువైన నేని కార్యము చేయుదును ప్రభువు ఆకాశమును సృజించెను ఆయనే దేవుడు ఆయన భూమికి రూపమునిచ్చి దానిని కలిగించెను దానిని స్థిరముగా నెలకొల్పెను ఆ భూమిని నివాసయోగ్యముగా చేసెను గాని అస్తవ్యస్తముగా చేయలేదు అట్టి దేవుడిట్లు పలుకుచున్నాడు నేనే ప్రభువును మరి ఒక దేవుడు లేడు రెండు మీ అభియోగమును న్యాయస్థానమున వినిపింపుడు మీరు ఒకరినొకరు సంత్రింపించుకొనుడు ఆ అంశమును ముందుగా ఎవరి ఎరిగించిన దెవరు దానిని పూర్వమే తెలియజేసిన దెవరు ప్రభువునైన నేను కాదా నేను న్యాయవంతుడను రక్షకుడను నేను తప్ప మరి ఒక దేవుడు లేడు లోకము నాలుగు చెరుగులనున్న ప్రజలెల్లరూ నా చెంతకు వచ్చి రక్షణ బడయుడు నేనే దేవుడను మరి ఒక దైవము లేడు నేను నా మీదనే ప్రమాణము చేసి చెప్పుచున్నాను నా ప్రమాణము నిజమైనది దానికి తిరుగులేదు ఎల్లరూ నా ముందట మోకరిల్లుదురు మేము నీ ఆజ్ఞాను వర్తవులమై యుందుమని బాస చేయుదురు విజయము బలము నా నుండే సిద్ధించునని ఎల్లరూ చెప్పుకుందురు నన్నెదిరించు వారందరూ అవమానము చెందుదురు ఇజ్రాయేలు సంతతి ఎల్లా ప్రభువు నుండి విజయము బడసి అతిశయిల్లును ఇది ప్రభువు వాక్కు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం. నేను నా మీదుగానే ప్రమాణం చేసి చెప్పుచున్నాను నా ప్రమాణము నీతివంతమైనది దానికి తిరుగులేదు. దేవుడు అంటున్న మాటలు, నేను నా పేరిట ప్రమాణం చేసి చెప్పుచున్నాను నా ప్రమాణము నీతివంతమైనది దానికి తిరుగులేదు. ప్రిమిన సహోదరి సహోదరులారా, కొన్ని కొన్ని సందర్భాల్లో మన అనుదిన జీవితంలో చేతులు చేయి వేసి ఒట్టు అంటాం, లేకపోతే తల మీద చేతులు చేయి పెట్టుకొని ఒట్టు అని ప్రమాణం చేస్తాం. అది కూడా కుదరకపోతే మన గొంతు దగ్గర ఇలా పట్టుకొని ఒట్టు అంటాం. చేతులు చేయి వేసినా, తల మీద చేయి పెట్టుకొని చెప్పినా, గొంతుని ఇలా పట్టుకొని చెప్పినా ఎందుకు చెప్తాం, ఎందుకు ఒట్టు వేయాలి అంటే, నీవు చెప్పిన మాట, నువ్వు చేస్తానన్న ఆ పని నువ్వు చెయ్యవని ఎదుటివానికి ఆ నమ్మకం ఉంటుంది నువ్వు చేయవు అని. మామూలుగా చెప్తే వినడు, నమ్మడు నిన్ను. అందుకని ఏమి చేస్తావు, ఎదుటి వ్యక్తిని నమ్మించటానికి నువ్వు ఒట్టు వేస్తావు. చివరికి నా మీద ఒట్టు, లేకపోతే నీ మీద ఒట్టు, ఇంకా వేరొక వ్యక్తి మీద కూడా ఒట్టు వేపిస్తాం, వేస్తారు కూడా. ఎందుకు వేస్తారు అంటే ఎదుటి వ్యక్తిని నమ్మించటం కోసం. ప్రిమిన సహోదరి సహోదరులారు, ఇక్కడ దేవుడే తన పేరు మీద తన పేరిట ఒట్టు పెడుతున్నాడు, ప్రమాణము చేస్తున్నాడు. చూడండి, ఎందుకు చేయవలసి వచ్చింది? దేవుడు ఒక మాట అంటే అన్నీ జరుగుతాయి కదా, ఒక మాట చాలు కదా విశ్వాన్ని సృష్టించటానికి కానీ నిన్ను విమోచించటానికి కానీ. ఆ ఒక్క మాటలు, ఆయన మాటలు అంత శక్తి ఉంటే
దేవుడేమంటున్నాడు, నా పేరట నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ప్రమాణం నీతివంతమైనది, ఇక తిరుగులేదు. ప్రిమిన సహోదరి సహోదరులారా, ప్రభు వాగ్దానం చేస్తాడు యెషయా ప్రవక్త ద్వారా, బబులోనియా ప్రవాసం నుండి మీరు తిరిగి వస్తారు, మరలా మిమ్ములను యెరూషలేములోకి ప్రవేశింప చేస్తాను, మీ గృహాలను ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తారని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటారు. ఆ వాగ్దానంలో భాగముగా ఏం చేస్తాడంటే, మీకు మాత్రమే కాదు ఈ రక్షణ, ఈ విడుదల మీకు మాత్రమే కాదు, అక్కడ ఉన్న అన్యజాతి ప్రజలను కూడా తోడుకొని వస్తాను, అక్కడ ఉన్న ఇతరులను కూడా తీసుకుని వచ్చేసి ఈ కానా భూమిలో వారిని స్థిరపరుస్తాను, వారికి కూడా విడుదల ఉంటుంది, వారిని కూడా విమోచిస్తాను, వారు కూడా ప్రార్థన చేస్తారు. నిన్నటి దినాన మనం చెప్పుకున్నాం, అన్య ప్రజల హృదయములను మార్చి ప్రార్థన వైపు, గుడి వైపు ఆయన తీసుకుని వస్తాడని మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. అదే మాటలు చెప్తూ ఉంటే ఇక్కడ అనేక మంది ప్రజలకు అది నచ్చటం లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, 21వ వచనం చదవండి, రెండు మీ అభియోగమును న్యాయస్థానమును వినిపింపుడు మీరు ఒకరినొకరు సంప్రదించుకొనుడు, ఈ అంశమును ముందుగానే ఎరిగించినది ఎవరు? ప్రభువుడైన నేను కాదా? నీ న్యాయవంతుడను రక్షకుడును నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. ఇజ్రాయెల్ ప్రజలేమనుకుంటున్నాడు, ఈ దేవుడు వాళ్ళని నడిపించిన దేవుడు, విమోచించిన దేవుడు, ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకుని వచ్చిన దేవుడు వారికి మాత్రమే పరిమితం, వారికి మాత్రమే పరిమితం. యావే అంటే మా దేవుడు అనుకుంటున్నారు. ఈ యావే అనే వ్యక్తి, ఈ దేవుడు అన్ని జాతులకు విశ్వదేవుడు అని వీరు నమ్మటం లేదు. మా దేవుడే, మా దేవుడే, మాకు మాత్రమే సొంతం అనుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, అందరికి నేను దేవుణ్ణి, నేను తప్ప వేరు దేవుడు లేడు. అది మీరు ముందు గ్రహించండి, అది నేను చెప్పటం కాదు, ఇజ్రాయెల్ ప్రజలారా మీరు గ్రహించండి, నేను మీకు మాత్రమే దేవుణ్ణి కాదు, నేను ఎల్ల ప్రజలకు దేవుడను, ఒకే ఒక్క దేవుడను. ముందు వారికి వినిపిస్తున్నాడు, వారి యొక్క ఆలోచన మారుస్తూ ఉన్నాడు దేవుడు. వారు వినిపించుకోకపోతే, కుళ్ళుతో ఉంటే అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నా పేరిట నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏమైతే చెప్పానో అవి చేసి తీరుతాను, నా మాటకు తిరుగుండదు. అంతే, ఎదుటిండో వ్యక్తిని నమ్మించాలి దేవుడు. ఈ మానవుడు నమ్మడు కదా, తన మాట మీద తనకు నమ్మకం ఉండదు, ఇతరుల మీద నమ్మకం ఉండదు, దేవుడి మాట మీద కూడా నమ్మకం ఉండదు. అందుకనే మానవుడని ఇతనిని నమ్మించటానికి దేవుడు తన మీద తాను ప్రమాణము చేసుకుంటున్నాడు. ప్రిమిన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇజ్రాయెల్ ప్రజల వలె ఆలోచనలు చేయకూడదు. ఇది నాకు మాత్రమే పరిమితం, ఇది నాది, నా దేవుడు అనుకుంటే కుదరదు. ఈ దేవుడు అందరి వాడు. నీవు తెలుసుకున్న దేవుణ్ణి ఇతరులకు నువ్వు పరిచయం చేయాలి. నువ్వు తెలుసుకున్న దేవుణ్ణి, నువ్వు ఏ దేవుడి ద్వారా అయితే మేలులు పొందుతున్నావో అదే మేలులను ఇతరులు కూడా పొందే విధంగా నీ జీవిత విధానం ఉండాలి. ఈ దేవుని నీకు మాత్రమే అంటిపెట్టుకోకు, కట్టివేయకు. ఈ ప్రమాణము, దేవుడు చేసిన ప్రమాణము ఇది మొదటిది కాదండి. ఆది కాలం నుండి కూడా అనేక పర్యాయాలు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆదాము అవ్వలకు చేసిన, నోవాకు 9వ అధ్యాయంలో చేసిన, అబ్రహామునకు 12వ అధ్యాయంలో చేసిన, ఆ తర్వాత యిర్మీయాకు కానీ అనేక మందికి చేస్తూనే వస్తాడు వాగ్దానం కానీ ప్రమాణములు కానీ. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే నా మీద ఒట్టు అంటాడు, నా పేరటి మీద ఒట్టు ప్రమాణం అంటాడు. ఆది కాండం 22వ అధ్యాయం 16వ వచనం చదవండి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. ప్రిమిన సహోదరి సహోదరులారా, మనము అబ్రహాంను విశ్వాసులకు తండ్రి అంటాం, వాస్తవమే. 12వ అధ్యాయం చదివితే ఒక్క మాట ప్రకారము, ఇదిగో నీవు నీ సొంత ఇంటిని, నీ పనివారను,
నీ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపో, నిన్ను సకల జాతులకు తండ్రిగా, నీ సంతానాన్ని ఆకాశమండల నక్షత్రాల వలె పెక్కు చేస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్తారు. ముదుసలి అయిన అబ్రహాము ఆ మాటలు విని అక్కడి నుండి ప్రయాణమైపోయి కానా దేశం వైపు వెళ్తారు. అది మొదటిసారి జరుగుతుంది. రెండోసారి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ అంటాడు ఆది కాండములో ఆది కాండము 17వ అధ్యాయము 17వ వచనం ఆది కాండము 17వ అధ్యాయం 17వ వచనం ఈ మాటలు విని అబ్రహాము అతడు తనలో తాను నవ్వుకొనెను ఎందుకు నవ్వుకున్నాడు అబ్రహాము ప్రమాణం చేస్తున్నాడు దేవుడు ప్రమాణము చేస్తున్నాడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలను అభివృద్ధి చేస్తానంటే నవ్వుకుంటున్నాడు ఎందుకని 12వ అధ్యాయంలో పిలిచావయ్యా ఇది 17వ అధ్యాయం 12 అధ్యాయాలను పిలిచావు హారానులు బయలుదేరి ఇక్కడ అన్ని ప్రాంతాలు దాటుకుంటూ వస్తున్నాను కొన్ని సంవత్సరాలు అయిపోయి 17వ అధ్యాయం వచ్చేలేకే పిల్లల్ని ఇచ్చావా నువ్వు పిల్లల్ని ఇచ్చావా అని అబ్రహాము కూడా నవ్వుకుంటున్నాడు ప్రభు వాగ్దానం అది మనం చదవం అబ్రహాము కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తూనే ఉంది డౌట్ వస్తూనే ఉంది నవ్వుకున్నాడు అక్కడ సారా నవ్వుకుంది 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మగవారు కదా ఒక అడుగు ముందుకేసి 17వ అధ్యాయంలో నవ్వేశాడు ఆయన ఇలా నవ్వుతూ ఉంటే అప్పుడు చెప్తాడు ప్రభు అప్పుడు చెప్తాడు 22వ అధ్యాయము 16వ వచనం అమ్మ 22వ అధ్యాయము 16వ వచనం నా తోడు అని ఒట్టి పెట్టుకొని చెప్పుచున్నాను నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయలేదు నిన్ను ఎక్కువగా దీవింతును ఆకాశమునందల నక్షత్రముల వలె సముద్ర తీరమునందల ఇసుక రేణువుల వలె లెక్కకందనంతగా నీ సంతతిని విస్తరిల్లా చేయుదును ప్రిమైన సహోదరి సహోదరులరా విశ్వాసులకు తండ్రిని అబ్రహామును నమ్మించటానికి కూడా ఆయన్ని బలపరచటానికి కూడా ప్రభు ఆ మాట ఇస్తే తప్పడు అని నమ్మించటానికి కూడా చివరికి దేవుడు అబ్రహాము ముందు కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడు నా పేరిట ఒట్టు పెట్టుకుంటున్నాడు చూడండి మనిషి తన మాట నమ్మడు ఇతరుల మాట నమ్మడు చివరికి ప్రభుని మాట కూడా నమ్మడు అది ఆది కాండం నుంచి వస్తూనే ఉన్నది యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చదవండి కానీ మీరు నా ఆజ్ఞలు పాటింపరేని ప్రభుడైన నేను ప్రమాణము చేసి చెప్పుచున్నాను వినుడు ప్రభు పలుకులు ఇవి ప్రిమైన సహోదరి సహోదరులారా అంటే అన్ని ఆది కాండం నుంచి మోషేకి చెప్పినవి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పినవి కాకుండా క్రొత్తది తీయాలని యిర్మీయా గ్రంథం నుంచి తీసుకుని వచ్చాను ప్రభు అక్కడ కూడా ప్రమాణం చేస్తున్నాడు ఏమని మీరు చూస్తున్న ఈ ప్రాకారములన్నీ కూడా నాశనం చేయబడతాయి నేలమట్టం అవుతాయి అందుకే ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రిమైన దేవుని బిడ్డలారా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి దేవుడు ప్రమాణం చేయటము ఆ ప్రమాణం ప్రకారం నడవటము మాట మీద నిలబడి తన అన్నది సాధించటము అన్నది వాస్తవం చేయటం చాలా చూస్తాం అంటే ప్రభు మాట తప్పనివాడు అని గ్రహించండి ప్రభు ఇదే యావే దేవుడు ఇదే యేసు ప్రభు నీకు గనక మాట ఇచ్చి ఉంటే అమ్మ నిన్ను దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మాట తప్పడు అది ఈనాడ రేపా అనేది మనకు తెలియదు కానీ ఆయన మాట తప్పని దేవుడని గ్రహించండి చాలు అలా వాళ్ళని బలపరచటానికే ప్రభు ఈనాటి మొదటి పట్టణంలో వారికి ప్రమాణం చేస్తున్నాడు ఇదిగో నా పేరిట నేను ప్రమాణం చేస్తున్నాను ఇంకా ముగింపుగా ప్రిమైన సహోదరి సహోదరులారా నీవు కూడా మాట ఇచ్చావు కదా నీవు కూడా మాట ఇచ్చావు ఎవరికి ఇతరులకు దేవునకు
నువ్వు ఎన్నిసార్లు పాప సంకీర్తనం చేసి ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని ప్రమాణం చేస్తున్నానని చెప్పలేదు? జ్ఞానస్థాన సందర్భములో వివాహ సందర్భములో నీ బిడ్డలను నీ సంతానాన్ని తీర్సభ కట్టడలకు అనుసరించి దేవుని బిడ్డలుగా పెంచుతాను అని ప్రమాణం చేయలేదు నువ్వు? అది కూడా కాకుండా చేతులు చేయి వేచి బలిపీఠం ముందు నీ భర్తకు నీ భార్యకు ప్రమాణం చేయలేదు కష్టంలో సుఖంలో నీకు తోడుగా ఉంటాను ప్రామాణికముగా ఉంటానని? దేవుడికి ఇచ్చిన మాట తీసే. నీ బిడ్డల మీద నువ్వు చేసిన ప్రమాణం ఏమిటి? చేతులు చేయి వేసి దేవుని ముందు చేసిన ప్రమాణం ఏమిటి? కష్టంలో సుఖంలో అంటిపెట్టుకొని ఉంటున్నావా? ఆయనకు ఆమెకు ప్రామాణికముగా ఉంటున్నావా? మాట తప్పటం లేదు నువ్వు. మాట తప్పను వాడు అతడు ఆయన. నువ్వు మాట తప్పుతూ ఉన్నావు. ప్రమాణానికి ప్రామాణికంగా ఉండటం లేదు. నువ్వు చేసిన ప్రమాణం అక్కడ ఇక్కడ చివరికి గుడిలోనే చేసావు నువ్వు ప్రమాణం. జ్ఞాన స్నానం అప్పుడు, భద్రమైన అభ్యంగం అప్పుడు, మరియు వివాహ సందర్భంలో నువ్వు ప్రమాణం చేశావు. నీ ప్రమాణాన్ని ఎంతవరకు నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు? అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఎస్ అంటే ఎస్ అని చెప్పు అంతే, నువ్వు నో అంటే నో అంతే. కుదరదు, చేస్తాను, ఉంటానని ప్రమాణము చెయ్యకు. మత్తయి శుభవార్త 5:37 చదవండి. మీరు చెప్పదలసినది అవును కాదు అని వానితో సరిపుచ్చవలను ప్రమాణం చేయకు. అంతకు మించిన పలుకులు దుష్టుల నుండి వచ్చినవే. నువ్వు చేస్తే చేస్తానని చెప్పు, ఉంటే ఉంటానని చెప్పు. ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేయి. ఈ చెడు అలవాటు దూరంగా ఉంటానంటే ఉంటానని గట్టిగా చెప్పు, ఉండు. దానికి అది మానేస్తాను, ఇది మానేస్తాను, దానికి దూరంగా ఉంటాను అని ప్రమాణం చేస్తూ ఉదయాన్నే మరలా అదే ప్రారంభిస్తే నీ మాటకు విలువ లేదు. అంతకంటే ఎక్కువ మాట్లాడేవా అది దుష్టుడి నుంచి వస్తున్నాయి. నువ్వు అవునంటే అవునాను, కాదంటే కాదు, అంతేకాని ఎక్కువ మాట్లాడకు. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నీకు ఫ్యూచర్ తెలియదు, నీ భవిష్యత్తు ఏమిటో నీకు తెలియదు, నువ్వు ఎలా ఉంటుందో తెలియదు. రేపటి దినం నీకు తెలియనప్పుడు నువ్వెందుకు ప్రమాణం చేయాలి? ఒకవేళ ప్రమాణం చేసేవా, దానికి నిలబడి ఉండు. కష్టమో నష్టమో నిలబడి ఉండు. పాపం యొప్తా అనే ఒక న్యాయాధిపతి ప్రమాణం చేశాడు యుద్ధానికి ముందు. ఏమని? నాకు యుద్ధంలో విజయం వస్తే నాకు మొదటగా ఎవరైతే ఎదురొస్తారో వారిని బలిస్తానని తొందరపడి చేశాడు ప్రమాణం. ఏమైపోయింది? యుద్ధం గెలిచాడు సంతోషంతో ఇంటికి వస్తుంటే ఇంటికి వస్తే ఎవరు ఎదురొస్తారు? భార్యో బిడ్డలో ఎదురొస్తారు, కూతురే ఎదురొచ్చింది. చేసిన ప్రమాణానికి నష్టపోయాడు ఆయన, బాధ పొందవలసి వచ్చింది. అందుకనే మాట ఇచ్చేటప్పుడు ఎవరి చేతులు చేయి వేస్తున్నావు? ఎందుకు నెత్తి మీద చేయి పెట్టుకుంటున్నావు? ఎందుకు ఇక్కడ కొట్టుకుంటున్నావు? ఎందుకు బైబిల్ మీద ఒట్టు అంటున్నావు? గుళ్ళోకి వచ్చి ఎందుకు ప్రమాణం చేస్తున్నావు అని మరొకసారి ఆలోచన చేసుకొని అప్పుడు మాట ఇవ్వండి. అవునంటే అవును, కాదంటే కాదు. అంతకంటే ఎక్కువ మాట్లాడటం అనవసరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ప్రమాణం చేశాడా, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మన దేవునికి భక్తులుగా ఉన్న మనం, విశ్వాసులుగా ఉన్న మనము ముందు మనకు మనం చేసుకున్న ప్రమాణానికి ప్రామాణికం ఉండాలి. ఇతరులకు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి. దేవుడికి మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే ఒక విశ్వాసిగా భక్తునిగా నువ్వు ఉండాలి. అప్పుడే ప్రభు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు, తన వాగ్దాన భూమి అయిన పరలోకానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడే భాగ్యం దయచేయమని ప్రభువును వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక.